నీకెవరంటే బాగా ఇష్టం అని ఎవరైనా అడిగితే ఏమాత్రం ఆలోచించకుండా అమ్మ అని చెప్తారు అందరూ ఇంకెవరంటే రెండో స్థానం నాన్న అని చెప్తారు అవును అమ్మ తొమ్మిది నెలలు మనల్ని తన కడుపులో మోసికంటుంది ఆమెకి మొదటి స్థానం ఇవ్వాల్సిందే కానీ నిజానికి అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పిల్లల్ని జీవితంలో ఎదిగే వరకు మోస్తూనే ఉంటాడు ఏంట్రా ఆ మార్కులేంట్రా ఆ తిండమేంట్రా ఆ బట్టలేమిట్రా సరిగ్గా ఉండలేవా అని తిడుతూనే కోప్పడుతూనే పెంచుతారు భయం చెప్తారు అది తన బాధ్యతగా ఫీల్ అవుతారు అప్పుడు అలా చెప్పినందుకు మనం ఫీల్ అవుతుంటాం కానీ ఆ వయసుకి వచ్చాక కానీ తెలీదు నాన్న ఎందుకు కోపడేవాడు ఎదగడం అంటే తెలియంతనం ఎలా నడవాలి ఏం చేయాలి ఇలాంటివి తెలియక తప్పటడుగులు వేస్తుంటాం వీటిని అమ్మ మెల్లిగా చెప్తుంది కానీ మనం మొండిగట్టాలం కదా ఎందుకు వింటాం అందుకే నాన్న సీన్లోకి ఎంట్రీ ఇస్తారు అప్పుడే మనకి ఇష్టం లేకపోయినా తప్పదు అన్నట్టు చేస్తుంటాం ఆ తప్పుల్ని సరి చేసుకుంటాం అందుకే నాన్న ఓ విలన్లా కనిపించే హీరో అమ్మాయిల విషయంలో కాస్త మెతకగా ఉన్న అబ్బాయిల విషయంలో హాస్టల్ వార్డెన్లా కాలేజ్ ప్రిన్సిపల్లా బిహేవ్ చేస్తుంటారు నాన్న ఎందుకంటే ఆయనకి తెలుసు తన తల్లి కూతురు రూపంలో పుట్టిందని కొన్ని రోజులైతే అత్తారిల్లు అంటూ తనను వదిలి వెళ్తుందని ఉన్న కొన్ని రోజులైనా బిడ్డని యువరాణిలా పెంచాలనుకుంటారు పెంచుతారు ఇక కొడుకు విషయానికి వస్తే వాడికి బాధ్యత నేర్పాలి ఎలా బ్రతకాలో నేర్పాలి ఎందుకంటే వాడే రేపటి జీవనాధారం తరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా కొడుకుపైనే ఉంటుంది అది కొడుకు ఎదుగుదలకేగా ఎంత కష్టమైనా తాను భరించాలనుకుంటాడు తప్ప ఆ బాధను పిల్లలపైకి రానివ్వాలనుకోడు అందుకే నాన్న ఇంటికి మూల స్తంభం ఇప్పటికీ ఎప్పటికీ అమ్మ నాన్న అక్క చెల్లి ఇలా ప్రతిబంధం ఓ అపురూపం అనిర్వచనీయం అలాంటి బంధాలన్నిటికీ ఒకరోజు సరిపోతుందా తల్లిదండ్రులు ప్రేమించేవారికి ప్రతిరోజు మదర్స్ డేనే ప్రతిరోజు ఫాదర్స్ డేనే ఏమంటారు డాడికేటెడ్ టు ఆల్ ద డాడీస్